హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను ప్లెయిన్ కార్డ్స్తో ఫైవ్ కార్డ్స్ ఎలా ఆడాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ మనము ఈచ్ ప్లేయర్కి ఫైవ్ కార్డ్స్ పంచుకోవాలి. ఇప్పుడు ఈ ఫైవ్ కార్డ్స్ అనేది ఎంతమంది అన్నా ఆడుకోవచ్చు. సో నేను ప్లేయర్స్కి అందరికీ పంచుతున్నాను. 1, 3. ఇప్పుడు అందరికీ ఫైవ్ కార్డ్స్ పంచాను. ఇప్పుడు మనము ఒక ఓపెన్ కార్డ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కార్డ్స్ అరేంజ్ చేసుకునేటప్పుడు లీస్ట్ స్మాలర్ టు బిగ్గర్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. కే అనే జేక్యూకే 10 అనేది 10 కౌంట్ పడుతుంది. ఇంకా ఏ అనేది 1.1, జోకర్ అనేది 0. సో మనం చూసుకోవాలి, లో కౌంట్ అంతా ఉంచుకొని పెద్ద పెద్ద కౌంట్స్ అన్ని పెట్టేయాలి. ఇక్కడ చూడు, ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాయి. ఇది ప్లేయర్ 2. ఓకే, ఇది ప్లేయర్ 2. ఇది సపోజ్ ఇది ప్లేయర్ 2, ఇది ప్లేయర్ 1 అనుకుందాం. ఇప్పుడు ప్లేయర్ 2 దగ్గర 2 జేస్, ఒక కే, ఒక 5, ఇంకొక 4 ఉంది. ఇప్పుడు ప్లేయర్ 2 ప్లేయర్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్లేయర్ 2 వన్ దగ్గర పెద్ద కౌంట్ వచ్చి కే. సో కే పడేద్దాం మనము. కే వేసేసాక ఇప్పుడు ఓపెన్ కార్డ్ కానీ మనకు కావాలనుకుంటే తీసుకోవచ్చు, లేదా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ కార్డు తీసుకుందాం, ఎందుకంటే మన దగ్గర ఇంకొక 8 ఉంది కాబట్టి నెక్స్ట్ టైం ఒక ఆ 2 8ని వేసేసేయచ్చు. ఒకవేళ మీ దగ్గర 2 సింబల్స్ 2 నంబర్స్ లేదా జేసో క్యూసో ఏమన్నా ఉంటే 2 లాగా మనం వేసేసుకోవచ్చు. ఒకవేళ సింబల్ సేమ్గా ఉన్నా లేదా డిఫరెంట్గా ఉన్నా ఏం కాదు, వేసేసుకోవచ్చు. జస్ట్ నంబర్స్ లేదా కేలో క్యూలో ఉంటే వేసేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఇక్కడ చూడండి, ప్లేయర్ 2 దగ్గర 2 జేస్ ఉన్నాయి. 2 జేస్ అంటే 20. సో మనం 20 ఉంటే 20 అనేది చాలా పెద్ద కౌంట్ కాబట్టి మనం 20 అనేది వేసేసుకుందాం. ఇప్పుడు మనకి కే కావాలనుకుంటే తీసుకోవచ్చు, ఎందుకంటే 1 ప్లేయర్ 1 అనేది వేసింది కాబట్టి తీసుకోవచ్చు. మనకు కానీ వద్దు అనుకుంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, 5 వచ్చింది. ఇప్పుడు 5 నెక్స్ట్ టైం మనం 5 2 5 వేసేయచ్చు, లేదా 10 అన్నా వేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు 2 8 అనేది చాలా పెద్ద కౌంట్, ఎందుకంటే 8 8, సో పెద్ద కౌంట్ వస్తుంది కాబట్టి మనము ఈ 2 8 వేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకుందాం. ఇప్పుడు చూసారా, మనకి 5 వచ్చింది. సో 5 వెనక్కి పెట్టుకుందాం, ఎందుకంటే 9 అనేది అన్నిటికన్నా పెద్ద కౌంట్ కాబట్టి ఇది పెట్టుకుందాం. ఇక్కడ నెక్స్ట్ 9 వేద్దాం. ఇక్కడ 2 5స్ అన్నా వేసుకోవచ్చు, లేదా 10 అన్నా వేసుకోవచ్చు, ఎందుకంటే 5 2 5స్ అన్నా 10, ఇది అన్నా 10. సో మనము ఇది వేసేసి 2 5స్ వేసుకుందాం, ఎందుకంటే మనకి కార్డ్స్ తగ్గుతాయి ప్లస్ కౌంట్ తగ్గొచ్చు. సో 5 2 5స్ వేసుకొని ఇక్కడ నుంచి ఒక కార్డు తీసుకుందాం. సో 7, ఇప్పుడు మనకి 3 కార్డ్సే ఉంటాయి. మనకి ఇక్కడ ప్లే వన్ దగ్గర తీద్దాం. ఇక్కడ 9 ఉంది. సో 9 అనేది పెద్ద కార్డ్ కాబట్టి వేసుకుందాం. వేసేసి ఒక కార్డ్ తీసుకుందాం. ఇక్కడ 10 వేద్దాం, ఎందుకంటే 7 కంటే పెద్ద కౌంట్ కదా 10. సో వేసేద్దాం, వేసి ఒక కార్డు. ఇప్పుడు మీరు ఇక్కడ కానీ ఇలాగా ఇంకొక 2 హార్ట్ వచ్చింటే మన మీరు అది లైఫ్గా వేసుకోవచ్చు. లైఫ్ ఎలా వేసుకోవాలనుకుంటే సేమ్ ఆర్డర్గా ఉండాలి, అంటే 2 3 4, ఇంకా సింబల్స్ సేమ్గా ఉండాలి. ఇక్కడ ఉండాలి 4తో ఒక లైఫ్. ఒకవేళ మీరు 2 3 4 వచ్చినా విత్ సేమ్ సింబల్స్ ఉంటే మీరు అది కూడా వేసేసుకోవచ్చు. 4 కార్డ్స్తో అన్నా వేసుకోవచ్చు, 2 3 కార్డ్స్తో అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి ఎలానో కొంచెం చిన్న కౌంట్ ఉంది కాబట్టి మనం డిక్లేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము డిక్లేర్ చేసేటప్పుడు అందరి ప్లేయర్స్ దగ్గర మనం చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళ దగ్గర పెద్ద కౌంట్ ఉండాలి, ఒకవేళ లీస్ట్ కౌంట్ ఉంటే మనకన్నా లీస్ట్ కౌంట్ ఉంటే మనకు 40 పడి మిగతా అందరికీ 0 పడుతుంది. ఇప్పుడు మనము ఇక్కడ మనకి ఎలానో కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మనకు అక్కర్లేదు అది. ఒకవేళ ఎవరి దగ్గర పెద్ద కౌంట్ ఉంటే మనకి 0 పడి
మిగతా వాళ్ళకందరికీ వాళ్ళకి ఎంత కౌంట్ ఉంటుందో వాళ్ళకు అది పెడుతుంది. సో నాకు ఇప్పుడు ఇప్పుడు పెట్టేస్తున్నా నేను, ఇప్పుడు డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక 10, ఇంకొక 5 15, ఇంకొక 4 అంటే 19, ఇంకొక 1 20 ఉంది. సో ఇప్పుడు మనం పెట్టుకో కౌంట్ వేసుకుందాం. నేను ఒక టార్గెట్ పెట్టుకోవాలి, 200 300 అలాగా. ఒకవేళ టార్గెట్ కంటే పెద్దగా ఎక్కువ కౌంట్ వస్తే, ఇప్పుడు చూడండి 200 పెట్టుకున్నాను. సో 200 కంటే ఏ ప్లేయర్ కన్నా ఎక్కువ వస్తే వాళ్ళు గేమ్లో నుంచి అవుట్ అయిపోతారు. సో వాళ్ళు ఇంకా ఆడలేరు, మిగతా ప్లేయర్స్ అందరూ ఆడచ్చు. అలాగా ఇప్పుడు చూడండి, ప్లేయర్ 1 వచ్చి 20 కౌంట్ ఉంది కాబట్టి ప్లేయర్ 1కి 20 వేస్తాం. ఇప్పుడు ప్లేయర్ 2 విన్ అయింది కాబట్టి 0 వేసుకోవాలి.